Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular material in Telugu. So this is video number 5. In this class, we will discuss different types of buttons available in Angular material. సో మనం అన్ని ప్రాక్టికల్గా చూద్దామండి ఒకసారి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే యాంగులర్ మెటీరియల్ కోసము ప్రీవియస్ క్లాస్లో ఏం చేశాను, ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకున్నాను, దానికి మెటీరియల్ అని చెప్పి నేమ్ ఇచ్చాను, అందులో ఒక కాన్స్టెంట్ తీసుకుంటున్నాను మెటీరియల్ కాంపోనెంట్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనము యూజ్ చేసేటువంటి ప్రతి మాడ్యూల్ని ఇక్కడ ఈ మాడ్యూల్లో ఇంపోర్ట్ చేసుకుని ఈ యారీలో ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ మెటీరియల్ మాడ్యూల్ని మనము యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టెస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అర్రేలో కూడా మెటీరియల్ మాడ్యూల్ని మనము ఇంక్లూడ్ చేశాము. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, మెటీరియల్ బటన్ మాడ్యూల్ గురించి డిస్కస్ చేసుకోవాలి కాబట్టి మీకు చెప్పినట్లు ఇక్కడ మనం ఒక ట్యాబ్లో తీసి పెట్టుకుందాము ఈ మెటీరియల్ డాక్యుమెంటేషన్. సో ఇందులో కాంపోనెంట్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బటన్ కేటగిరీ కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ API చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలో వాళ్ళు ప్రొవైడ్ చేసి పెట్టారు కాబట్టి మనకి దీన్ని తీసుకుని దీన్ని కాపీ చేసుకొని మన మాడ్యూల్లో మెటీరియల్ మాడ్యూల్లో ఇంపోర్ట్ చేసుకుని మన కాన్స్టెంట్ అర్రేలో మనం దాన్ని ప్లేస్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనము మన అప్లికేషన్లో ఈ బటన్స్ మనం యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ అవర్ ఎంప్టీ అవుట్పుట్. సో ఇప్పుడు నేను బటన్స్ యాడ్ చేస్తాను చూడండి. సో ఒక డ్యూ ట్యాగ్ తీసుకుంటాను, ఇందులో నేను ఒక బటన్ ట్యాగ్ తీసుకుంటున్నాను BUTT1 బటన్. సో ఈ బటన్కి వచ్చేసి ఏం చెప్తానంటే RSK హెల్ప్ లైన్ అని ఇస్తాను. సో దీనికి మనము మెటీరియల్ని మనం అప్లై చేసుకోవాలి డైరెక్టివ్స్. సో దిస్ ఈజ్ MAT-BUTT1 బటన్ తీసినట్లయితే ప్రతిసారి సేవ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వస్తుంది మనకి. సో దిస్ ఈజ్ ద బటన్. సో రిపిల్ ఎఫెక్ట్ చూడండి. సో దిస్ ఈజ్ ద బటన్. సో ఇప్పుడు నేను దానికి కొన్ని స్టైల్స్ అప్లై చేస్తాను చూడండి. వన్ ఈజ్ వేరియన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియన్స్ ఇవి, బటన్ వేరియన్స్ అంటాం వీటిని. సో వన్ ఇంకొకటి వచ్చేసి మ్యాట్ రైజ్డ్ బటన్. సో ఇక్కడ వచ్చేసి రైజ్డ్ బటన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాట్ ఫ్లాట్ బటన్. సో ఇది వచ్చేసి ఫ్లాట్ బటన్ డిస్ప్లే చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రోక్డ్ బటన్. స్ట్రోక్డ్ అంటే అవుట్లైన్ వస్తుందండి, స్ట్రోక్డ్. సో దిస్ ఈజ్ స్ట్రోక్డ్ బటన్. ఇట్ ఈస్ స్ట్రోక్డ్ బటన్. ఓకే, సేవ్ చేస్తున్నాను చూడండి. అవుట్పుట్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ నార్మల్ బటన్, దిస్ ఈజ్ వాట్ ఈస్ దట్ రైజ్డ్ బటన్, దిస్ ఈజ్ ఫ్లాట్ బటన్, దిస్ ఈజ్ స్ట్రోక్డ్ బటన్. ఓకే, సో దీనికి మనం ఎంటీగా ఉన్నాయి కాబట్టి వీటికి ఏం చేస్తామంటే కలర్స్ అప్లై చేద్దాం. ఓకే, కలర్స్ అప్లై చేస్తానికి ఇవే నేను కాపీ చేసుకుంటాను, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే కలర్స్ అప్లై చేద్దాం. సో ఇట్ ఈజ్ కలర్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి బేసిక్గా మనకి 3 types ఆఫ్ కలర్స్ వస్తాయండి, ఒకటి ప్రైమరీ, ఒకటి అసెంట్, ఒకటి వార్న్. ఒక్కొక్కటి అప్లై చేద్దాం చూడండి. ఇట్ ఈస్ అ ప్రైమరీ. సో ఇది తీసేస్తాను, ఆర్ఎస్ కెల్పిన్ తీసేసి దీనికి అప్లై చేస్తాను. కలర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ. సో దిస్ ఈజ్ ప్రైమరీ కలర్. ప్రైమరీ కలర్ సో దీనికి ఇది కాపీ చేసి సో దీనికి కూడా అప్లై చేస్తాను, అలాగే దీనికి అప్లై చేస్తాను. సో ఈ కలర్ వచ్చేసి వార్న్ అని ఇస్తాను. సో దిస్ ఈజ్ వార్న్ కలర్. సో ఇది వచ్చేసి అసెంట్, ACCENT అసెంట్ కలర్. సో ఇట్ ఈస్ అసెంట్ కలర్, ACCENT అసెంట్ కలర్. ఇక్కడ కూడా కలర్. ఓకే, సేవ్ చేస్తున్నాం చూడండి. సేవ్ చేసినట్లయితే మనకి కలర్స్ అనేవి డిఫరెన్షియేషన్ వస్తుందండి. సో దిస్ ఈజ్ ప్రైమరీ కలర్, దిస్ ఈజ్ వార్న్ కలర్, దిస్ ఈజ్ అసెంట్ కలర్. ఓకే, దాని తర్వాత ఇంకోటి ఏం చేస్తామంటే ఐకాన్స్ బటన్స్ ఉన్నాయండి మనకి యాంగులర్ మెటీరియల్లో. మనకి ఐకాన్స్ బటన్స్ ఉంటాయి. సో అవి కూడా చూపిస్తాను చూడండి. ఒక డివ్ ట్యాగ్లో నేను మళ్ళీ ఏం చేస్తాను, ఒక బటన్ తీసుకుంటాను, BUTT1 బటన్. సో ఇది వచ్చేసి MAT-ICON-BUTTON. ఓకే, సో దిస్ ఈజ్ ఐకాన్ బటన్. అట్లానే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి MAT-FAB. సో దిస్ ఈజ్ ఫ్యాబ్ బటన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి MAT-MINI-FAB. MAT-MINI-FAB. సో దిస్ ఈజ్ మినీ ఫ్యాబ్.
సేవ్ చేస్తా చూడండి అవుట్పుట్లో ఒక మనకి త్రీ బటన్స్ రావాలి సో దిస్ ఈజ్ నార్మల్ బటన్ అంటే సర్కులర్ బటన్ బై డిఫాల్ట్గా మనకి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది సో దానికి మనము ఫ్యాబ్ కలర్ తీసుకున్నామంటే మనం యూస్ చేసుకున్నటువంటి థీమ్లో డీఫాల్ట్గా వచ్చేసి మనకి అసెంట్ కలర్ ఉంటుంది సో అసెంట్ కలర్తో మనకి ఇక్కడ మనకి సర్కులర్ బటన్స్ అనేవి వచ్చాయి ఫ్యాబ్ బటన్ అంటే కొద్దిగా రౌండ్గా వస్తుంది విత్ ఫ్యాబ్ అంటే మామూలుగా ఐకాన్ బటన్కి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది మన ఫ్యాబ్ యూస్ చేసినట్లయితే మనం యూస్ చేసే థీమ్ కలర్తో ఒక సర్క్యులర్ బటన్ వస్తుంది సేమ్ కొద్దిగా చిన్న సైజ్తో మనకి మినీ ఫ్యాబ్ బటన్ వస్తుంది ఫామ్ అవుతుంది మనకి ఓకే ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏం చేద్దాం అట్లనే ఇప్పుడు మనకి ఇక్కడ రిపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి బటన్స్కి రిపుల్ అంటే ఇక్కడ యానిమేషన్ చూస్తున్నారా సో ఈ యానిమేషన్ రిపుల్ ఎఫెక్ట్ ఉంది అట్లా పర్టికులర్ బటన్కి మనకి రిపుల్ ఎఫెక్ట్ ఏమీ వద్దు అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక డ్యూ ట్యాగ్ తీసుకుంటాను చూడండి సో అందులో నేను మ్యాట్ రేజ్డ్ బటన్కి కలర్ ప్రైమరీ తీసుకున్నాను దీనికి రిపుల్ ఎఫెక్ట్ని నేను డిజేబుల్ చేస్తాను సో అట్రిబ్యూట్ ఏమి యాడ్ చేయాలి డిఐఎస్ఏ బిఎల్ఈడి డిసేబుల్ రిపుల్ RIPPLE రిపుల్ ఓకే డిజేబుల్ రిపుల్ చేసినట్లయితే నెక్స్ట్ ఫామ్ అవుతున్న బటన్కి చూడండి ఎటువంటి రిపుల్ ఎఫెక్ట్ లేదు రిపుల్ ఎఫెక్ట్ అంటే ఎలా ఉంటుంది సో దట్స్ వాజ్ ది యానిమేషన్ బాగా కేర్ఫుల్గా చూడండి దట్ వాజ్ ది రిపుల్ యానిమేషన్ సో దీనికి రిపుల్ యానిమేషన్ లేదు ఎందుకని మనం డిజేబుల్ చేసాం సో వన్ మోర్ బటన్ చూద్దాం చూడండి ఈ బటన్ లింక్గా ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటాను యాంకర్ మ్యాట్ డాష్ టైప్ ఆఫ్ బటన్ మ్యాట్ బటన్ దీనికి హెచ్ఆర్ఎఫ్ వచ్చేసి ఏమిద్దామంటే https://youtube.com/c/rskhelpline సో దీనికి నేను ఆర్ఎస్కే హెల్ప్ లైన్ అని ఇస్తాను సో సేవ్ చేస్తున్నాం చూడండి ఒక బటన్ ఫామ్ అయింది మనకి సో ఈ బటన్కి మనకి కలర్ కూడా ఇద్దాం సో ఇట్ ఈజ్ ఏమిద్దాము రైజ్డ్ ఇద్దాం RIZED రైజ్డ్ సో దీనికి ఒక కలర్ కూడా ఇస్తాను సో ఇట్ ఈజ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు వార్ అని ఇస్తాను సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాం చూడండి సో దిస్ ఈజ్ అ లింక్ దిస్ ఈజ్ అ బటన్ సో ఇది మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఎక్కడికి వెళ్తుంది ఆర్ఎస్కే హెల్ప్ లైన్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది ఓకే క్లియర్ డన్ ఓకే సో ఈ విధంగా ఒక బటన్కి మనము లింక్స్ కూడా ఇచ్చుకోవచ్చు అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇచ్చుకోవచ్చు మన అంటే ఐ మీన్ మ్యాట్ ఫ్యాబ్స్ చేసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియన్స్ అప్లై చేసుకోవచ్చు అంటే మీ మ్యాట్ రైజ్డ్ మ్యాట్ ఫ్లాట్ మ్యాట్ స్ట్రోక్డ్ ఇంకొకటి ఉందండి డిజేబుల్డ్ అని చెప్పి ఆ బటన్ డిజేబుల్డ్ ఇచ్చినామంటే డిజేబుల్ మనకు కనపడదు ఓకే సో ఈ విధంగా మనం బటన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఈ బటన్ టాగుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం గాయస్ సో ఇది ఒకసారి చాలా సింపుల్ ఇదే ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే గాయస్ బై బై